మల్కాజ్గిరి నియోజకవర్గం మైనంపల్లి హనుమంతరావు భూదేవి నగర్లోని 135వ డివిజన్ సాయిదత్త కాలనీలో కాలనీ సంక్షేమ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ డ్రైనేజీ సమస్య ఉందని, పిల్లల పార్కులో ఆడుకోవాలని కాలనీ సభ్యులు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ఈ కాలనీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలంటూ కోరుకున్నారు. చదువుకున్న అమ్మాయి 18 ఇయర్స్ అమ్మాయి ఉంటే 2,500 రూపీస్ డిపాజిట్ చేస్తా అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా సోనియా గాంధీ గారు క్యాన్సర్ ఉంది, ఆరోగ్యం బాగాలేకున్నా హైదరాబాద్ కు వచ్చి 5 మినిట్స్ జస్ట్ ఈ పథకాలు చెప్పేలింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది, తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చింది. అందుకు ఆమె మీద కాన్ఫిడెన్స్ తో తీసుకురావడం జరిగింది. ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడ ఈ పథకాలు చెప్పి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా రేపు కళ్యాణ్ లక్ష్మి ఇస్తారు, దాంతోపాటు 1 లక్ష కాకుండా 1 తులా బంగారం ఇస్తారమ్మా. మళ్ళీ ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ, అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఉండి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అతనికి 4,000 రూపీస్, ఇంట్లో ఇద్దరికి పెన్షన్ 4,000. ఇవన్నీ మళ్ళీ అదే కాకుండా రైతులకు ఇప్పుడు మా సార్కు బయట పొలాలు ఉన్నాయనుకో, దానికి రైతు బంధు 15,000 పర్ ఎకర్ ఇస్తా అనుకున్నారు. అది కాకుండా 2 లక్షలు రుణమాఫీ అంటున్నారు, రైతు రుణమాఫీ. ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు కర్ణాటకలో. ఇక్కడనేమో 10 ఇయర్స్ నుంచి ఇల్లు ఇస్తామని నానబెట్టి మభ్యపెట్టి ఇచ్చింది లేదు, ఏం లేదు, ఓన్లీ వాళ్ళు ఇస్తారా జంగ. ఇవన్నీ కూడా డబ్బులు మనై. పీపుల్ హ్యావ్ టు రియలైజ్ దట్ ప్రతి మనిషి నెత్తి మీద 1.5 లక్ష రూపీస్ ఈ ప్రభుత్వం అప్పు చేసింది. వాళ్ళేదో ఇంట్లో నుంచి ఇచ్చినట్టు ఫీల్ అవుతా ఉన్నారు. డబ్బులని మనై, ఇలా అధికారులకు గాని ఎవరికి గాని, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, నాట్ ఏదో ప్రభుత్వానికి కాదు, మన డబ్బులతోని వాళ్ళకు శాలరీస్ ఇస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది కంటిన్యూ 5 ఇయర్స్ కూడా మనం అవగాహన పెంచుకోవాలా. ప్రతి వారికి ఎక్స్ప్లెయిన్ చేసేవలసిన అవసరం ఉంది. వాళ్ళేదో ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు ఫీల్ అయ్యి మీకు ఇస్తున్నామండి. ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వట్లేదు. ఇప్పుడు నా అటువంటి సత్తా ఉన్నోడు చేసుకోగలుగుతా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు వీడు నోరిప్పితే తలకాయ నొప్పని నాకు ఇచ్చారు. వాళ్ళు మాత్రం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎలా ఉన్నాయి, అమెరికాలా తయారు చేసుకున్నారు. మిగతా కాన్స్టిట్యున్సీస్ ఏం పాపం చేశారు. ఈ డబ్బులు ఎక్కడ చేసినా కూడా అందరిని యూనిఫామ్ వేలో ఓ సిస్టమేటిక్ వేలో అందరినీ సమానంగా చూసినప్పుడే మనకు ప్రజాస్వామ్యం వచ్చినట్టు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఫుల్ టైం పనిచేస్తాను, నువ్వు ఫర్ పాస్ట్ 30 ఇయర్స్ ఐ మీన్ సోషల్ సర్వీస్ సార్. నాకు 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నేను మెదక్లో 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో అన్నారు, అయ్యో తెలంగాణకి వేస్తాం సార్ మీకు ఏమంటే, నేను పనిచేశాను అన్నా అంటే 2 సార్లు గెలిపించాను. తెలంగాణ మూమెంట్ పక్కకు పెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాళ్ళని పక్కకు పెట్టి నాకు నాకు ఓట్లు వేశారు. దట్ ఈస్ హనుమంత్ రావు. ఇంకా ఏమైనా అడిగితే చెప్పండి. అక్కడ ఐ క్యాంప్స్ పెట్టాను, ప్రతి ఊర్లో బోర్లు వేయించాను, 2,000 బోర్లు సొంత డబ్బులు. ఇక్కడ కూడా దాదాపు నేను ఒక బౌలాలిని 74 బోర్స్ వేయించిన. ఇక అక్కడక్కడక్కడక్కడ కొత్త బస్సులో ఇక్కడ ఈ డివిజన్ ప్రతి డివిజన్లో నాకు బోర్స్ ఉన్నాయి, నా మోటార్స్ ఉన్నాయి, సొంత డబ్బులతో సీసీ కెమెరాలు, ఇలా చాలా కార్యక్రమాలు చేసిన. నేను అప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను ప్రజలనే ఉంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. మార్నింగ్ ఉంటే కాన్స్టిట్యున్సీలో సాయంత్రం వరకు ఉంటా, లేకపోతే గుడిలోకి వెళ్తాను.